वेलकम टू गुड मॉर्निंग तेलंगाना नेनु शिवारेड्डी न्यूज़ पेपर लो वच्चिन प्रधानमैन वार्तलु चूद्दाम मुंदु वेलुगु पेपर चूस्ते 15 संवत्सराल दाटिन टू वीलर्स फोर वीलर्स लारीलु ट्रक्कुलु बस्सुल विषयंलो केंद्रं ओक कीलक निर्णयं तीसुकोबोतुंदि आ वार्तनु वेलुगु ब्यानरंगा तीसुकुंदि पादबंडलु तुक्कुकेना 15 ఏళ్లు దాటిన వాటికి రీ రిజిస్ట్రేషన్ ఉండదు స్కైపేజీ పాలసీ దిశగా కేంద్రం అడుగులు పొల్యూషన్ యాక్సిడెంట్లు తగ్గించడమే లక్ష్యం ఈ బడ్జెట్ సమావేశంలోనే ప్రకటించే ఛాన్స్ పాదవి స్కాప్కు వేస్తే కొత్త బండ్ల కొనుగోలుపై రాయితీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉందంటూ వెలుగు బ్యానర్గా తీసుకుంది ఇంకా ఏండ్లకేండ్లు బండ్లు నడుపుడు కుదరదు 15 ఏళ్లు దాటంగానే ఆ బండ్లను స్క్రాప్కు వేయాలంటూ వార్తలో రాశారు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది సికింద్రాబాద్లో ఒక ఫంక్షన్ హాల్లో ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రగతి భవన్ మాఫియాల అడ్డ రాష్ట్రాన్ని దోచుకుంటున్న మూర్ఖపు సీఎం కేసీఆర్ జనం కష్టాల్లో ఉంటే పట్టించుకుంటలేరు హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు బీజేపీ దూకుడు చూసి సీఎంకు టీఆర్ఎస్కు వణుకు పుట్టింది 2023లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దాం కలిసికట్టుగా పోరాడదామని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలిపించారు ఆ వార్త కూడా వెలుగులో ప్రధాన అంశంగా మనకు కనిపిస్తుంది అగ్రి చట్టాల రద్దు కోసం అవసరమైతే 2024 దాకా పోరాడతామని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు రైతులు స్పష్టం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ అదొక్కటి తప్ప ఏదైనా అడగండి చట్టాల రద్దు తప్ప ఏదైనా ఏది అడగమని రైతు సంఘాలు చెప్తున్నాయి కానీ అగ్రి మినిస్టర్ సెంట్రల్ అగ్రి మినిస్టర్ తర్వాత కేంద్ర మంత్రి ఒక్కడి తప్ప మిగతా ఏదైనా అడగండి సవరణలకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది ఆ వార్త కూడా వెలుగులో కనిపిస్తుంది ఇంకా కరోనా వ్యాక్సినేషన్లో ఇండియా వరల్డ్ రికార్డ్ మొదటి రోజే 2,07,229 మందికి టీకా రాష్ట్రంలో 16,200 మందికి టీకా ఇవ్వబోతున్నారు సెంటర్లు పెంచారు 324 సెంటర్లు ఒక్కో చోట 50 మందికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు ఆ వార్త కూడా మనకు వెలుగులో కనిపిస్తుంది ఈ వెలుగు పత్రికలో వచ్చిన వార్తలు ఈనాడు చూస్తే సిన్హా కమిటీ చర్యలు ఎప్పటికీ 5 ఏళ్ల క్రితమే భూ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక 715 ఎకరాల జాగీరు భూదాన్ భూములు చేదులు మారినట్లు వెల్లడి బాధ్యులపై చర్యలకు సిఫారసు తాజా భూ వివాదాల నేపథ్యంలో కమిటీ నివేదికపై చర్చ 5 సంవత్సరాల క్రితమే సిన్హా కమిటీ ప్రభుత్వ భూములు ఎక్కడ కబ్జాలైనాయి ఏంటి అనేది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కానీ ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు ఆ వార్త ఇన్నాలో కనిపిస్తుంది జ్యోతి చూస్తే సాగర్ మదనం షూరు ఈ నెల 25న లేదా 27న సీఎం కేసీఆర్ సభ 4 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన ఆయకట్టు చివరి భూములకు సాగునీరు పంచాయతీల పెండింగ్ బిల్లులు మంజూరు పెండింగ్లో ఉన్న గొర్రెల యూనిట్ల పంపిణీ జిల్లా నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు మొన్న సాయంత్రం జరిగిన సమావేశంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక త్వరలో జరగబోతుంది కాబట్టి సీఎం కేసీఆర్ అక్కడ పర్యటించబోతున్నారంటూ జ్యోతిలో వార్త రాశారు ఇవి వివిధ దినపత్రికలు వచ్చిన ప్రధానమైన వార్తలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఘాటు విమర్శలు చేశారు ప్రగతి భవన్ మాఫియాల అడ్డాగా మారింది సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన విమర్శ చేశారు మనం ఈ అంశంపైన చర్చిద్దాం మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇంద్రా శోభన్ గారు టీఆర్ఎస్ నుంచి వికలాంగుల కోఆపరేటివ్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రకాష్ రెడ్డి గారు నమస్తే ప్రకాష్ రెడ్డి గారు నిన్న మీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది దానిలో మీ అధ్యక్షుడు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఘాటు విమర్శలు చేశారు సీఎం కేసీఆర్ మీద ఎందుకు ఏం బేసిస్ ఈ విమర్శలు చేస్తున్నారు ఏం చూసి అనేది చాలా స్పష్టం అండి హైదరాబాద్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది భూమాఫియా ఇసుక మాఫియా డ్రగ్ మాఫియా లిక్కర్ మాఫియా కాలేజీల మాఫియా లేకపోతే హాస్పిటల్ల మాఫియా అన్ని మాఫియాల కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ గారు అన్నారు కేసీఆర్ గారు అంటే ప్రగతి భవనే అన్నాడు ఆ పదవి ఉపయోగించాడు ప్రగతి భవనే మాఫియాల అడ్డా అన్నారు అంటే అన్ని మాఫియాలు ఏ మాఫియా తీసినా కూడా మాఫియాల అడ్డా ప్రగతి భవన్లోనే ఉంటుంది ప్రగతి భవన్ కేరాఫ్ అడ్రస్ ఉంటుంది మీరు మొన్నగాక మొన్న భూమి ఎవరిదో మనకు తెలియదు పంచాయతీ కోర్టు పంచాయతీలు ఏమో అవుతున్నాయి దాన్ని ప్రజలకు చెప్పాలి పంచాయతీ ఏంటనేది మొన్న ఆఫీస్ పెట్ట భూముల పంచాయతీలో ఎవరు కిడ్నాప్ అది ఒక పెద్ద సినిమా పక్కిలో కిడ్నాప్ జరిగింది దాంట్లో ప్రత్యక్షంగా కవిత గారు ఉన్నట్టుగానే మనకు వచ్చినటువంటి వీడియోలో ఆ టీవీలో మనకు వచ్చినటువంటి వాయిస్ రికార్డులో ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను కనపడుతున్నాను డైరెక్ట్ కనపడుతూనే ఉంది కదా ఇది కదా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి మాఫియా గ్యాంగ్ అది ల్యాండ్ మాఫియా చాలా పెద్దది అనేటువంటిది మా సంజయ్ గారి ఆరోపణ చాలా స్పష్టంగా ఇంకొక విషయం స్పష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఎన్నికల కంటే ముందు 2014 కంటే ముందు హైదరాబాద్ లో ఆంధ్రుల దూసుకపోతున్నారు ఈ ఆంధ్రులంతా వచ్చి భూములను కబ్జా పెడుతున్నారు ఈ ఆంధ్రుల ఫ్యాక్షన్ హైదరాబాద్ లో ఉంటుంది ఇవన్నీ ఉపన్యాసాలు వారే ఇచ్చారు మేమే వియలే మేము
విత్తమైన ఆరోప చేయలేదు. కానీ వారు ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామి సొసైటీలో ఒక రోజు గుర్రగొట్టు వచ్చింది, ఒక బిల్డింగ్ ఆయనకి ఇష్టం లేని బిల్డింగ్ గుర్రగొట్టు వస్తాడు అయిపోద్ది. ఆ తర్వాత ఇంకొకటి ఎక్కడెక్కడో నోటీస్ పంపిస్తారు ఒక దీనికోసం అని, అది అయిపోద్ది ఒక స్టూడియో కోసం అని అయిపోద్ది, ఒక ఫంక్షన్ హాల్ కోసం నోటీస్ పంపించారు అయిపోయింది. మరి అవన్నీ ఏమైనాయి, ఆ భూములు అని ఏమైనాయి, ప్రభుత్వ భూములా కాదా? మేము చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదాల్సి ఉంటాం సార్. నేను సంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, హైదరాబాద్ లో ఏ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను కనుక కబ్జా అయినటువంటి అన్యాక్రాంతమైనటువంటి ఈ పెద్ద దుర్మార్గులు చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న గురించి కాదు, గుడిసెలు వేసుకుంటే తెల్లారే గుళ్ళ కొడతారు మా ఉంచ కొడతారు, పెద్ద చేపలు మింగినటువంటి భూమి విలువ మొత్తం ఈరోజు తెలంగాణ అప్పులు తీరిపోగా తెలంగాణ పర్యటన పూర్తి అయిపోతాయి అంటున్నారు. అప్పులు తీరిపోగా అంత భూమిని హైదరాబాద్ లో ఎవరి కబ్జా పెట్టినారు కదా, ఎవరన్నా పెట్టినాయి అండి, అది ఆంధ్ర వల్ల తెలంగాణ వల్ల ఢిల్లీ వల్ల పంజాబ్ వల్ల రాజస్థాన్ వల్ల కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి, ఇది తెలంగాణ ప్రజల భూమి, ఈ భూమి ఎవరి కబ్బంద ఆస్థాల్లో ఉంది, తీయాల్సిన బాధ్యత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ది అవునా కాదా, ఇది చెప్పకుండా వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు వారి బంధువులు వారి స్నేహితులు ఎక్కడో ఒకడ ఈ భూమి యొక్క అండదండాతో కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, ఇది మా ఆరోపణ. ఈ భూమాఫియా ఎంత అంటే తెలంగాణలోని అప్పులు ఫ్రీ అయిపోతాయి, తెలంగాణ ప్రాజెక్టులు కూడా పూర్తి అయిపోతాయి. మరి ఇంత భూమిని మరి తెలంగాణలో ఎందుకు వదిలిపెట్టినట్టు, ఎవరి కోసం వదిలిపెట్టినట్టు, ఎవరి ప్రాపకం కోసమో ఎవరి ప్రేమ కోసం వదిలిపెట్టినట్టు వారే చెప్పాలని మా డిమాండ్. రైట్, వాజరెడ్డి గారు, వాజరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? మ్యూట్ లో ఉన్నారు వాసుదేవరెడ్డి గారు, అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్, నమస్తే అందరికి. చెప్పండి, ఏం సమాధానం చెప్తారు? ప్రగతి భవన్ మాఫియా అడ్డా అంటున్నారు, ఎందుకు అంటే కొన్ని రీజన్స్ చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇవాళ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాటలు చూస్తే ఆయనే ఎంపీకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అనే తట్టు ఉన్నది ఆయన మాటలు చూస్తే. ఎందుకంటే ప్రకాశ వ్యక్తిగత కాదు, వ్యక్తిగత కాదు, ప్రకాశం ఒకటి ఆలోచించండి, ఒకటి ఆలోచించండి ప్రకాశం, తెలంగాణ మాటలు విధానం అట్లా ఉండదు. ఏమంటున్నా అంటే చెప్పేదానండి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా హైదరాబాద్ లో ఉన్న క్లబ్లను మూసేసి ఇలా మా పేరు మొత్తం అరికట్టి ఎక్కడికక్కడ క్లబ్లు అన్ని కూడా క్లోజ్ చేసింది ఎవరు? ఏ ప్రభుత్వం? గతంలో పరిపాలన జరిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన చేసినప్పుడు హైదరాబాద్ లో మొత్తం ఎక్కడికక్కడ ఆ క్లబ్లను పెట్టేసి ఒక మన ఎక్కడికక్కడ పర్మిషన్లు ఇచ్చేసిన గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కడికక్కడ తొక్కేసింది. ఇలా మీరు దాన్ని యూస్ దాని మాట్లాడి ఎక్కడ డర్క్ భూమాఫియా ఉన్నదని, ఇలా భూమాఫియా అనేది మీరు ఆరోపిస్తా ఉన్నట్టు ఇలా మొన్న జరిగిన సంఘటనే కావచ్చు. ఇలా దానికి సంబంధించి ఆల్రెడీ చట్టం తన పని చేసుకోకపోతా ఉన్నది, దానికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది, అరెస్టులు జరుగుతా ఉన్నాయి. ఇలా దాన్ని పట్టుకొని మీరు మొత్తం ప్రగతి భవన్ గౌరవ ముఖ్యమంత్రి చర్యలు జరుగుతున్నాయి, భూమి గురించి జరగడం లేదు, మియాపూర్ భూములు ఏమైనాయి, లేకపోతే హైదరాబాద్ చుట్టూ మీరు మేము ఆరోపణ చేస్తున్నాం, ఎల్ఆర్ఎస్ పెట్టిందే భూ కబ్జాదారులకు దారదత్తం చేయడం కోసం అని మేము ఆరోపణ చేసినాం, గతంలో కూడా చేసినాం. మీరు ఎల్ఆర్ఎస్ చేసిన మీరు అంటే కిడ్నాప్ జరిగింది, అదొక క్రిమినల్ కేసు, క్రిమినల్ కేసు కాదు, భూమి ఏమైంది చెప్పండి, భూమి గురించి మాట్లాడుతున్నాం. కిడ్నాప్ అనేది క్రిమినల్ కేసు, ఎవడు చేసినా తప్పే, అది నేను చేసినా మీరు చేసినా ఇంకొకరు చేసినా తప్పే. భూమి ఏమైంది, భూమి ఎక్కడ పోయింది, ఆ భూమి ఎవరిది, ఇది రండి, దాని క్లారిటీగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2 రోజుల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసారా లేదో పత్రికల్లో స్పష్టంగా వచ్చింది, అది ప్రభుత్వం భూమి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని చెప్పి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారే చెప్పారు స్వయంగా ఆ భూములకు సంబంధించి. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే కోర్టులు ఏదైనా నడిస్తే అడ్వకేట్ జనరల్ గారు కావచ్చు, దాని గురించి వాదిస్తా ఉంటారు. ఇప్పుడు భూములకు సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, లేకపోతే స్వయంగా మంత్రులు మాట్లాడాలంటే ఇప్పుడు అది పర్సనల్ గా అయినప్పుడు మాట్లాడతారు, దానికి సంబంధించి ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే ఎవరండి? జిల్లా పరిపాలన చేస్తున్న కలెక్టర్లు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రభుత్వమే కదా. ప్రభుత్వం తరపున వాళ్ళు వాదిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, దానికి క్లారిటీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు కూడా 2 రోజుల తర్వాత పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, పత్రిక విలేకరుల తన వాయి తీసుకున్నారు ఇది ఎవరిది అని అడుగుతున్నప్పుడు. సో దాని విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉన్నది, ఆ కేసు నడిచేది మీరు అన్నట్టు పర్సనల్ గా ఏదైతే కిడ్నాప్ వ్యవహారం నడిచిందో
దాని విషయంలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒక్క కేసు కాదు వాసిరెడ్డి గారు, వీళ్ళు ఆరోపిస్తున్నది ల్యాండ్ శాండ్ డ్రగ్స్ ఇవన్నీ చెప్తున్నారు. చాలా అంశాలు చెప్పారు నిన్న, లిక్కర్ డ్రగ్స్ మైనింగ్ కాంట్రాక్ట్స్ కాలేజీలు హాస్పిటల్స్ ఇలా చాలా మాఫియాలు చెప్తారు వీళ్ళు. శివారెడ్డి గారు ఇలా ఇసుక వ్యవహారాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటా ఉంటే ఒకసారి గతంలో పరిపాలించిన ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి అయాములో ఇసుకకు సంబంధించి అసలు ప్రభుత్వానికి ఆదాయ వనరులు కూడా లేకుండే, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇసుక మీద దాదాపు 2,000 కోట్ల ఆదాయాన్ని ఇలా సమకూరుస్తూ ఒక పద్ధతి ప్రకారం ఇలా ఇసుక కావాలంటే ఎవరైనా కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకొని దానికి డీడీ తీస్తారే ఇలా ఇసుక వస్తారు. ఇసుక మాఫియా ఏ విధంగా చేయగలుగుతారండి? అంటే బ్లాక్ మార్కెట్ తలచినందుకు అవకాశం లేదు కదా. ఇలా అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం, ఒక పద్ధతి ప్రకారంగా పోతా ఉన్నది. ఇలా భూముల రిజిస్ట్రేషన్ కావచ్చు, ధరణి కావచ్చు, ఎల్ఆర్ఎస్ పెడితే మీరే అంటే సరే, దాని మీద కూడా ఆ ప్రజల స్పందన చూసి ఇలా దాన్ని కొద్దిగా ఆలోచన చేసి ప్రజల వైపు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎల్ఆర్ఎస్ విషయంలో. అంటే ఏదైనా కూడా ఒక స్ట్రీమ్ లైన్ లో చేసి ప్రతిదీ కూడా ఎవరు వాళ్ళ ల్యాండ్ కి సంబంధించి ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి అనేక విప్లవాత్మకమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తా ఉంటా అంటే ఇయర్ ప్రతి దాని మీద మొత్తం గోడ మొత్తం తెల్లకుంటే దాంట్లో ఒక్క మచ్చ ఉంటే ఆ మచ్చ మొత్తం ఇదంతా మచ్చ ఇదంతా అది అని చెప్పి ఆ ఒక్క మచ్చను చూసే మీరు ఎట్లయితే ఆరోపణ చేస్తున్నారో ఇది సరైంది కాదు అనేది నేను ప్రతిపక్షాలకు కానీ ఇక్కడ నా మిత్రులకు కానీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో జరుగుతున్న చాలా వ్యవహారాలకు ప్రగతి భవన్ కేంద్రంగా లేకపోతే టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇందాక చెప్పినారు ప్రకాష్ రెడ్డి గారు, మహబూబాబాద్ ఎంపీ కవిత ఒక వీడియోలో కనిపించారు ల్యాండ్ విషయంలో అని. ఇప్పుడు మహబూబాబాద్ కవిత గారు కనిపించారు, ఒక మంత్రి గారు కూడా కనిపించారు వీడియోలో. ఇలా ఏంది అంటే వాళ్ళకి సంబంధించి ఎవరైనా రిలేషన్షిప్స్ ఉన్నా ఉన్నా లేకపోతే ఏదైనా ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరుగుతుందండి, అర్ధరాత్రి పూట పోలీసులు అని చెప్పి టాస్క్ ఫోర్స్ పేరు మీద అరెస్ట్ చేసిండ్రు లేకపోతే కిడ్నాప్ చేసిండ్రు. కిడ్నాప్ చేసిన సందర్భంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు పోవద్దా అండి, దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా అండి? దాని పోయినంత మాత్రాన మీకు అందులో పాత్ర ఉన్నదన్నట్టు, మీకు అందులో ఇంకేదో ఉన్నదన్నట్టు ఆరోపణలు చేయడం సరికాదు. ఇలా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తారు తెలిసిన, మీకు ఏదైనా ఆపద వస్తే మనోడు ఉన్నాడు అక్కడ తెలిసిన వ్యక్తులు ఉంటారు అని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దోస్తాను ఉంటే ఫోన్ చేస్తారు. ఎవరు వీళ్ళ తెలుసుకోవడానికి వాళ్ళకు ఒక ధైర్యంగా ఉండడానికి, ఒక ధైర్యాన్ని ఊరిపోయడానికి అక్కడ మంత్రి గారు పోవచ్చు లేకపోతే కవిత గారు ఎంపీ కవిత గారు కూడా పోవచ్చు. దాన్ని కూడా మీరు తప్పు పట్టి దాంట్లో వీళ్ళు హస్తం ఉన్నారని సరైంది కాదనేది నా వాదన. ఇంద్రశోభన్ గారు నా ఒక్కటి, ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు ఒక్క మచ్చని చూసి ఇదంతా చెప్తున్నాడు. ఒక్క మచ్చ కాదు, నేను మీకు 100 మచ్చలు చూపిస్తా, 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. మీరు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అన్నదానికి. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటికి సంబంధించి నీళ్లు జగన్ ఎత్తుకపోతుంటే మనం సపోర్ట్ చేస్తాం. నిధుల విషయానికి వచ్చినట్లయితే నిధులు మెగా కృష్ణారెడ్డికి కట్టబెట్టి కల్వకుంట్ల కుటుంబానికి కట్టబెట్టినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది, మాట్లాడాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా కూడా ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మూడో అంశం నియామకాలకు వచ్చినట్లయితే అవి కూడా కుటుంబ సభ్యులకి, కే కల్వకుంట్ల కుటుంబ సభ్యులకి నియామకాలు పూర్తిగా అన్ని విధాలుగా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. ఇక భూముల విషయానికి వచ్చినట్లయితే భూములు మైహోమ్ పాల్ చేస్తున్నారు. ఇవాళ టిఆర్ఎస్ లో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా మంది పెద్ద మొత్తంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి నాయకులు రీసెంట్ గా జరిగినటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే ముత్తిరెడ్డి చేసింది ఏమున్నది, సైదిరెడ్డి చేసింది ఏముంది, జగదీశ రెడ్డిది ఏమున్నది, తర్వాత అదేంటి ఆయన రసమై నిన్న మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ ఖండించండి, మీరు నోట్ చేయడం ఖండించండి, నేను చెప్తాను. దీంట్లో దీనికి సంబంధించినటువంటి ఇవాళ రసమయకి సంబంధించినటువంటి ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించినటువంటి వాళ్ళ పైన మీరు మీ గులాం మీ జులుం ఏంది అని అడుగుతున్నాను. పోలీసులు ఫోన్ ఎందుకు గుంజుకోవాలి అతని దగ్గర నుంచి అంటున్నా, నీ దగ్గర తప్పు లేకపోతే, నువ్వు తప్పు చేయకపోతే ఏం చేతుల గాజులు అడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ నాయకులు ఏమన్నా అడుగుతున్నాను మిమ్మల్ని. సందర్భంగా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి యువ నాయకులు లేచి మాట్లాడితే మీరు ఏ రకంగా ఫోన్ గుంజుకొని డేటాను అంతా కూడా దానిని అది చేసే పరిస్థితి మీరు చేస్తారని అడుగుతున్నాను నేను. ఇక ఎవరు పేపర్లు అని చెప్తున్నారు సోదరులు, పేపర్ ఎట్లయితే అది ముత్తిరెడ్డికి సంబంధించినటువంటి జన్గామ్ లో ఎంత చూసినా కదా మొన్న మంచిర్యాల్లో ఎంత ఏమంటారు ఆ చర్యాల్లో ఎంత దారుణాది దారుణంగా గోడ కడితే కూడా రాత్రి గోడ కూలగొట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. అఖిలపక్షం అంతా వెళ్ళి ఆడ గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇవాళ మీరు ఇంత మాట్లాడుతున్నటువంటి దాంట్లో మైహోమ్స్ వాళ్ళకి చేసినటువంటి భూములు ఎక్కడ, మన కోదాడుల సంబంధించినటువంటి దానిలో నల్ల చెరువుకు సంబంధించినటువంటి సాగర్ నిర్వాసితులకు భూమి ఇస్తే భూములు లాక్కున్నటువంటి పరిస్థితి చేస్తే ఎందుకు మాట్లాడతలేదు ప్రభుత్వము?
పైగా పోలీసు పహారా ఈ నుంచి ఆ దాకా 100 వెహికల్ పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఏం ఏం బ్రహ్మాండం బద్దలు చేసింది, మై హోమ్స్ అని గట్ట పెడుతున్నారు, భూములన్నీ దారదత్తం చేస్తున్నారు మీరు. కాబట్టి ఇవాళ గురువులకు పీఠాధిపతులకు భూములను కట్టబెడుతున్నటువంటి పరిస్థితి, ఇవ్వడబ్బు సొమ్ము తెలంగాణ, తెలంగాణ సబ్బండ వర్గాలకు వచ్చినటువంటి తెలంగాణ, ప్రతి అణువు తెలంగాణ బిడ్డకు చెందాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కానీ అది ఎందుకు చేస్తలేరు? ఇవాళ సైదు రెడ్డి ఆడ ఉన్నటువంటి ఆయన నియోజకవర్గంలో 600 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంటే 120 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నాను నేను. ఏ ఒక్కసారి ఎమ్మెల్యేగా అంగన 120 ఎకరాలు కబ్జా పెడితే మాట్లాడలేదా? ఒక జర్నలిస్ట్ సోదరు మాట్లాడితే అతని పైన దాడికి అతను ఫోన్లు చేసి బెదిరింపు కాళ్ళు, ఇదా మీ సంస్కృతి? తెలంగాణ ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. తెలంగాణ రాకముందుకు సమైక్యల పైన ఏడ్చిరు, తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ అన్ని వాళ్ళకే కట్టబెట్టే పని మీరు చేస్తున్నారు. ఎందుకు రా నాయన అంటే కేవలం మీకోసం, మీరు పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే తెలంగాణ వచ్చినట్టుగా చాలా క్లియర్ గా కనబడుతుంది. మియాపూర్ భూముల పరిస్థితి ఏం చేసిరు? నయం భూముల చిట్ట ఏం చేసిరు? డైరీలో రాసిన ముచ్చట్లన్నీ ఎక్కడ పోయినాయి? ఎక్కడన్నా ఒక్కటన్నా ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టినరా మీరు? చేయనటువంటి పరిస్థితి. పద్మనాభరెడ్డి గారు ఆర్టీఐ రాస్తే నయం భూములకు సంబంధించి ఇప్పటి వరకు మీరు రిప్లై అయినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ఇదే భూముల విషయంలో కవిత ఎంపీ కవిత మహబూబాబాద్ కు సంబంధించినటువంటి గిరిజన బిడ్డ ఆ రిజర్వేషన్ లో పోతే ఎంపీ అయినటువంటి ఆమె ఏనాడు ఒక్కనాడు ఆ ఏరియాలో ఉన్నటువంటి బిడ్డల ప్రాణాలు, ఖమ్మంలో ఉన్న బిడ్డ మాన ప్రాణాలు పోతే మాట్లాడలే. మొన్న 5 పైన కొత్తగూడెంలో 5 ఆడపిల్లల పైన అత్యాచారం జరిగిందని ఒక హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తే కూడా కనీసం పొయ్యి ఏం జరిగిందో కూడా వాకప్ చేయలే ఆమె. కానీ ఇవాళ మాత్రం ఒక ఫోన్ కాల్ రాగానే పొయ్యి వాళ్ళ తరపున ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళి ఆమె దాని గురించి మాట్లాడింది. అంటే మీ భాగస్వామ్యం దాంట్లో లేకపోతే స్పందించింది కవిత అని అడుగుతున్నాను ఇక్కడ. సో మీరు చేసేటువంటి శుద్ధ తప్పులు మొత్తం అన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకోవడం కోసం. అందుకే అంటున్నారు దగా పడ్డది తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారంటున్నారు. సపాలకులు ఎగ్జాక్ట్లీ ఒక మాట, ఈ సందర్భంలో మీరు చేసినవన్నీ కూడా తప్పులే, ఈ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటోడి పైన తొలన మాత్రమే నేర్చుకున్నారు. ఇంకో ఈ సందర్భంలో ఇంకోటి చెప్పదలుచుకున్నా, మీరు ఇంత మాట్లాడుతున్నటువంటి మీరు ఇవాళ అంటే భారతీయ జనతా పార్టీ నిన్న మాట్లాడింది, ఎస్ మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ సర్జికల్ స్ట్రైక్ వీళ్ళందరి పైన చెయ్యండి, ఈ ఆస్తుల పైన మీ సర్జికల్ స్ట్రైక్ చెయ్యండి. మీ సర్జికల్ స్ట్రైక్ మాటలల్లో కాదు, చేతలల్లో మీరు చూపించండి. భారతీయ జనతా పార్టీని అడగదలుచుకునే సందర్భంలో రైతులను జైల్లో పెడితే బంగారు తెలంగాణ అవుతుందని మాట్లాడుతున్నటువంటి పార్టీ ఇన్ఛార్జి, మరి దేశంలో ఉన్నటువంటి రైతులు ఇవాళ చలిలో వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు దీక్షలు చేస్తూ గ్వాలంటరు డేరాలు వేసుకొని అక్కడే ఉంటున్నటువంటి వాళ్ళని రౌడీలని ఉగ్రవాదులని దేశ విద్రోహ శక్తులు అని చెప్పి ఇంద్రజబుర్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వం. ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఏందో ఇట్లాంటి వాళ్ళ మీద వేయండి. మీరు ఒకవేళ ప్రగతి భవన్ మాఫియా అడ్డా లేకపోతే టీఆర్ఎస్ లో అందరు కబ్జాలు చేస్తున్నారు అనుకుంటే వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు. ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా మీరు లెక్కించవచ్చు కదా అని ఇంద్రజబుర్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు. యశోద హాస్పిటల్ పైన చాలా పెద్ద ఎత్తున డాక్టర్ల దగ్గర ఫోన్లు కూడా లాక్కొని సిబిఐ రైడింగ్ చేసిరు. మన చేసిన దాంట్లో ఏం చేసిరు, ఏం తెలిసిరు, కనీసం ఒక్క పేపర్ ముక్క బయటకు వచ్చిందా? నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ లో యశోద హాస్పిటల్ కు సంబంధించిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ కేసీఆర్ భార్య శోభమ్మ. ఏ ఎక్కడి నుంచి వచ్చినాయి? డైరెక్టర్షిప్ ఎట్లా వచ్చిందని అడుగుతున్నా. ఆరోగ్య సంబంధించిన నిధులు పెద్ద మొత్తంలో ఎందుకు ఆ హాస్పిటల్ కే పోతున్నాయని అడుగుతున్నా. ఎందుకోనంటే వాళ్ళ యొక్క ఆస్తులు అందులో ఉన్నాయి, వాళ్ళ పార్ట్నర్లు అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఖజానా పెంచుకోవడం కోసమే చేసేటువంటి పని. చివరికి ఇవి కూడా వదిలే పరిస్థితి లేరు. ఇంత పాప భీత తెలంగాణ రాష్ట్రంలో ఇంత దారుణమా? మీకోసమేనా ఇది? రైట్ ఇంద్రశోభన్ గారు మళ్ళీ అవకాశం ఇస్తా. ప్రకాష్ రెడ్డి గారు సార్, మన మీరు చాలా స్పష్టంగా ముందు బాసరెడ్డి మన వాసవరెడ్డి గారు సమాధానం చెప్పారు సార్. తెలంగాణలో మన ఎవరేమన్నారు అంటే కవిత గారికి ఏదో ఆపద వచ్చిందంటే పోయినారు సార్. తెలంగాణలో నీళ్లు వచ్చినాయి సార్, ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కార్లు కొట్టుకపోయినాయి, బండ్లు కొట్టుకపోయినాయి, 35 మంది మనుషులు హైదరాబాద్ చచ్చిపోయారు. అప్పుడు తెలంగాణలో కవితమ్మ గారికి ఎక్కడ ఏం కనపడలేదు సార్. ఇక్కడ 35 మంది చచ్చిపోయినప్పటికి కూడా వారికి ఏం కనపడలేదు. వారికి మాత్రం హైదరాబాద్ లో వాళ్ళ కుటుంబ సభ్యులకు రాత్రి కిడ్నాప్ అయ్యడం మాత్రం బాగా కనిపించింది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఆపద వచ్చిందంటే ఏం ఆపద వచ్చిందో ప్రజలకు తెలిసిపోయింది సార్. నాకు అంత డౌట్ ఏం లేదు. కానీ నేను ఇంకో స్పష్టంగా చెప్తున్నా, మీరు నేను మళ్ళీ ఆరోపణ చేస్తున్నా, చాలా స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా. హైదరాబాద్ లో వారు పెద్దవాళ్ళు ఇందిరా గారు చాలా విషయం చెప్పినారు. కానీ నేను వారికి చెప్పే వారు చెప్పిన దానికి ఆరోపణ సమాధానం చెప్పే ముందు, ఎంఐఎం ప్రైడ్ ఇండియా రెండు కలిపి కేసీఆర్ తో మీటింగ్ అయితే ఆ మీటింగ్ తర్వాత వీళ్ళు ఎన్ని భూములను హైదరాబాద్ లో దౌర్జన్యంగా కబ్జాలు పెట్టినారో లెక్క కూడా బయటకు తీస్తున్నాం.
ఎంఐఎం ప్రైడ్ ఇండియా, ఎంఐఎం చెప్తుంది ప్రైడ్ ఇండియా చేస్తుంది. ఈ దౌర్జన్యంగా బౌన్సర్లను పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూడా గుంజుకుంటుంది, పేదోల భూములు కూడా గుంజుకుంటుంది ప్రైడ్ ఇండియా ఎంఐఎం. ఇది ఎంఐఎం చెప్తేనే చేస్తుంది కేసీఆర్ గారు. ఇది కూడా మీకు ఇంకొక కోణం అనే చెప్పదలుచుకున్న పాయింట్. ఇందిరా గారు చాలా స్పష్టంగా చెప్పారు, హాస్పిటల్స్ లో ఏ హాస్పిటల్లో కరోనా సందర్భంగా ఇప్పుడు వారికి బుద్ధి వచ్చి పాపం వారు ఏమంటారు ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తున్నారు. అరే మేము ఆయుష్మాన్ భారత్ సంగతి తర్వాత నయా, ముందు కరోనా సందర్భంగా ఆరోగ్యశ్రీ ఇవ్వండి పేదలకు అని చెప్పినాము. ఆరోగ్యశ్రీ తోటన్నా కనీసం కొంతమంది పేదలన్నా నష్ట కష్టాలు పడకుండా అప్పలప్పలు కాకుండా ఉంటారంటే అప్పుడు మాత్రం ఆరోగ్యశ్రీ లేకుండా, ఎందుకంటే ఆరోగ్యశ్రీలో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ కాబట్టి. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి, సెంట్రల్ లో మీ పార్టీ మీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు చర్యలు తీసుకోవచ్చు కదా అనేది ఇందిరా శివన్ గారి క్వశ్చన్. నేను ఇందిరా గారు చివరికి చెప్తాను సార్, నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఈ ఆంధ్రోలు భూములు కబ్జా పెట్టుకున్నారు, ఈ ఆంధ్రోల భూములు పెట్టడం లక్ష నాగాలు పెట్టి దున్నిస్తున్నాడు సార్ కేసీఆర్ గారు. ఇది రికార్డ్ అయ్యి ఉంది, మీ దగ్గర కూడా రికార్డు దొరుకుతుంది. లక్ష నాగాలు పెట్టి దున్నిస్తున్నాడు, ఒక్క నాగాలు పెట్టి దున్నిచ్చిన సార్, ఒక ఎకరం భూమి గజం భూమిని నాకు కొండ పెట్టి ఒక నాగాలు దున్నిచ్చిండ సార్ ఆయన. ఒక ఎకరం భూమి ఎవరి దగ్గర గుంజకుండా. అందుకోసమనే మీరు అధికారం కోసం ఆవేశాలు రెచ్చగొట్టి మీ అధికారం కోసమే ప్రయత్నం చేశారనేది మా ఆరోపణ నెంబర్ టూ. అన్నిటికంటే ఇప్పుడు మీరు అడిగినారు, ఇందిరా గారు విన్నారు ఏదో ఢిల్లీ రైతుల గురించి వారి ప్రజలు సమాధానం చెప్తారు, వారి ప్రజల అనుభవంతో రైతులు వాళ్ళని ఎట్లా తిప్పుకుంటారు తిప్పుకుంటారు. కానీ నేననే పాయింట్ ఏంటంటే మీ ఇంతకుముందు అడిగింది అదే సార్, మేము పూర్తి స్థాయిలో రాబోయేటువంటి రోజుల్లో శిశుపాలులాగా వంద తప్పుల కోసం ఎదురు చూస్తున్నాం. తప్పకుండా కేసీఆర్ గారి యొక్క బండారాన్ని న్యాయస్థానం ద్వారానే మేము బయట పెడతాం. జగన్ గారికి ఏమైందో మీకు తెలుసు, జగన్ గారిది ఏమి సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఏం చేయలే, జగన్ గారికి హైకోర్టు లేకపోతే సుప్రీం కోర్టు మేము ఇదివేం బొగ్గు కుంభకోణం కూడా జగన్ గారి బొగ్గు కుంభకోణం కూడా సుప్రీం కోర్టు ఇన్వాల్వ్ అయింది. 2G లో కూడా సుప్రీం కోర్టు అయినట్టే న్యాయస్థానాల ద్వారానే మీకు చాలా స్పష్టంగా చెప్తాల్సుకున్నా, న్యాయస్థానాలు కూడా ఉన్నాయి, న్యాయం కూడా ఉంది, ఇంకా రాజ్యాంగం అమల్లో ఉంది భారతదేశంలో. కాబట్టి న్యాయస్థానాలు రాజకీయ వ్యవస్థ లేకపోతే ఇంకొక వ్యవస్థ అన్ని వ్యవస్థల ద్వారా కేసీఆర్ గారు చేసినటువంటి అక్రమాలను బయట పెడతాం. మా అధ్యక్షుల వారు మరీ మరీ చెప్తున్నట్టుగా ఎప్పుడు పంపాలో అప్పుడు వారిని ఏడికి పంపాలో అడిగి పంపుతాం, తప్పకుండా పంపుతాం. వాసిరెడ్డి గారు, శివారెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ ప్రకాష్ అన్న గాని లేకపోతే కాంగ్రెస్ శోభక్క గారు చెప్పిన అంశాలు ఇవాళ ప్రతి అంశాన్ని కూడా ఇవాళ ప్రకాష్ అన్న చెప్పి మాట్లాడిండు. ఇప్పటిదాకా ఎంఐఎం ప్రైడ్ ఇండియా వస్తా ఉన్నది, లేకపోతే లక్ష నాగాలతో దున్నుకున్నాడంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పిన సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు. ఇలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా అక్రమంగా ఆక్రమించింది అని ఉన్నది అంటే ఏం లేదని ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఇచ్చినాక ఏం చేస్తారండి అక్కడ, అంటే ఏం ఆక్రమించకుండా లేకున్నా కూడా దాన్ని ఆక్రమించుకోవాలా, ఒకటి. రెండవది ఇలా శోభక్క చెప్తుంది, హలో చెప్పండి చెప్పండి మాట్లాడండి. ఇలా శోభక్క చెప్తుంది నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాం, ఇలా నీళ్లు లేవు, నియామకాలు మొత్తం కేసీఆర్ గారి కుటుంబం తీసుకున్నది అంటది. అంటే ఏ నియామకాలు తీసుకున్నది, మీరు చెప్పేది ఏంటిది? ఇలా స్పష్టంగా పదే పదే చెప్తా ఉన్నాం మీరు నియామకాల విషయంలో, నీళ్ల విషయంలో గతంలో ఏ ప్రాజెక్టులు ఉండే, మీరు మీ ప్రభుత్వం హయాంలో పరిపాలించిన సందర్భంలో మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు ఏదన్నా పూర్తి చేశారా? మీ 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చిన ప్రజలలో 5 సంవత్సరాలు ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు? మీ వచ్చినాక 3 సంవత్సరాలలో మరి ఎత్తిపోతల ప్రాజెక్టు కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసి మరి రికార్డ్స్ వచ్చిన ఒక పక్క కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి మొత్తం కూడా ఇలా గ్రౌండ్ వాటర్ ఉండే విధంగా మరి పెద్ద జరిగిందని చెప్తున్నారు. వాసిరెడ్డి గారు, మీరు చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు లో కూడా అవినీతి జరిగింది అనేది ప్రతిపక్షాలు ఆరోపణ రోజు చేస్తున్నారు వాళ్ళు విమర్శలు. ప్రతిపక్షాలకు ఏం పని ఉంటుందండి, ఎప్పుడు ఏదో ఒకటి ఆరోపణ చేయాలి కదా, చేయకుంటే మరి వాళ్ళు ఎట్లా టీవీలో లోపడాలి, ఎట్లా వాళ్ళు ప్రజలు లోపడాలి, ఏదో ఒకటి చేయాలి కదా, చేయకుంటే కుదరదు కదా వాళ్ళకు. ప్రకాష్ రెడ్డి గారు ఒక కామెంట్ చేసిండ్రు, విన్నారు మీరు? మీరు విన్నారు కదా కామెంట్, భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాము, ఎక్కడ పంపాలో అక్కడ పంపిస్తామన్నారు అక్రమాలపై. ఇంద్రశోభన్ గారు, ఒకటి, ఇప్పుడు ప్రతిపక్షాలకి పని లేదు, ప్రతిపక్షాలు మాట్లాడాలి కాబట్టి, ప్రజల్లో తెలవాలి కాబట్టి మాట్లాడుతున్నారు. నేను చెప్పినటువంటి ఎక్కడన్నా అవాస్తవం ఉంటే రమ్మనండి, నేను దేనికైనా సిద్ధం, ఏ వేదిక పైన సిద్ధం, ప్రతి అంశం పైన, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకం పైన, ప్రతి అంశం పైన డిబేట్ కి నేను సిద్ధం. తను సిద్ధం అడగని చెప్పండి, టిఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా పర్వాలేదు, నేను సిద్ధం. ఏమంటారు అమరవీరుల స్థూపం దగ్గరకు రమ్మని చెప్పానండి, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఉంటాం, టిఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళని రమ్మని చెప్పానండి,
ప్రతి అంశం పైన 2014 నుంచి 2021 డిసెంబర్ యాజ్ అండ్ టుడే వరకు నువ్వు చేసినటువంటివి నీ కేటాయింపు లేముంది, ప్రజలకు ఏం అందించినావు, నీకు ఎంత అందింది దాంట్లో వాటా నేను చెప్తా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ఇస్తా రమ్మని చెప్పానండి ఆయనని. అబద్ధాలు చెప్పడం కాదు, ఏదో మీరు పార్టీ తరఫున ఖండించాలి కాబట్టి ఖండించాను, నేను కాదనట్లే. కానీ ప్రతిపక్షాలకు పని లేదంటే మాత్రం ఊరుకున్న ప్రసక్తి లేదు. ప్రతిపక్షానంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించి తెలంగాణ గవర్నర్ అడిగిండు అంటే పని లేక అడిగినవా, నీ స్వార్థం కోసం అడిగినవా, దిక్కుమాల ప్రశ్న లేదు. మీకు నిజంగానే మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. రెండో అంశం, భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తుంది, ఆరోపణలు చేయడం కాదు నీ దగ్గర యంత్రాంగం ఉన్నది నువ్వు ప్రాక్టికల్ గా చేయమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కానీ ఎక్కడ చేయట్లే వాళ్ళు, ఇప్పుడు కాదు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జస్ట్ ఏదో మసిబూసి మాడికాయ చేయాలా, మాటలు చెప్పాలా, ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలా, బయటపడాలా, అది వాళ్ళకు ఉన్నటువంటిది. ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి మీకు చెప్తాను, బండి సంజయ్ గారి నియోజకవర్గంలో గ్రానైట్ కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి మంత్రితో మీరు ములాఖాత్ అయ్యి సైలెంట్ అయినారని అడుగుతున్నాను నేను ఈ సందర్భంగా. ఎందుకు మాట్లాడతలేరు, ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి కదా, యంత్రాంగం గ్రానైట్ కి సంబంధించినటువంటివి ఎందుకు చేస్తలేరని అడుగుతున్నానని. అక్కడ ఉన్నటువంటి భూముల విషయంలో ఎందుకు చేస్తున్నా అడుగుతున్నా, ఇసుక మాఫియా గోదావరి కింద జరగడానికి ఆధారాలతో ఎందుకు బయట పెడతలేరని అడుగుతున్నా, చెప్పడం కాదు చేతుల ద్వారా చూపించడం అడుగుతున్నా. అందుకనే మళ్ళీ కూడా గుర్తు చేసిన సందర్భంలో మీ సర్జికల్ స్ట్రైక్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు లో టీఎంసీ బంద్ అయి వద్దు అని చెప్పినా కూడా జరుగుతున్న దానిపైన ఎందుకు చేస్తలేరు. కాళేశ్వరం సబ్ కాంట్రాక్ట్ పైన చాలా దాడులు చేశామని ఈ మధ్య చెప్తున్నారు, కానీ అది ఎక్కడ కూడా బయటకు రాదు. అంటే బెదిరించడం కోసం మాత్రమే అందరి దగ్గర నుంచి చిట్టా ఏదైనా ఉంటే తీసుకొని దగ్గర పెట్టుకోవాలి, దీనిని ఎలక్షన్ లో అవకాశంగా వాడుకోవాలి పనిలో ఉన్నారు తప్ప వాస్తవికంగా ఎక్కడ భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదన్నమాట ముమ్మాటికి వాస్తవం. ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను కేసీఆర్ ఇంకో విషయం, ఇందాక భూముల విషయం మాట్లాడిన ఒకటి వంశీరామ్ బిల్డర్స్ ఎవరిదానా మీరు ఈ మధ్యలో, మీరు ఒక్కసారి V6 మీద ఒక్కసారి కెమెరా పెట్టి తిప్పండినా సిటీ సరౌండింగ్ లో ఎక్కడ భూములు కాస్త వివాదాలు ఉన్నాయో ఆ వివాదాస్పదమైనటువంటి భూములల్లా వంశీరామ్ బిల్డర్స్ బోర్డులు వెలుస్తున్నాయి. ఎందుకు వెలుస్తున్నాయి, ఎవరున్నారు దీని వెనక, దీనిని ఆరాధించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నానండి ఇవాళ. సో అన్ని తెలుసు కానీ తెలియనట్టుగానే జస్ట్ మాటలు చెప్పాలా పక్కకు తప్పుకోవాలా, ఇది మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఇక బంగారు తెలంగాణ కేసీఆర్ అని చెప్పి మాయమాటలు చెప్పినని మాట్లాడుతున్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ 100% మాయమాటలు చెప్పిండు, మాయ చేసిండు, ప్రజలతో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిండు, ఇంకా మాయ చేస్తూనే ఉన్నాడు. కానీ మీరు మేము చేయగలుగుతాం బంగారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ చెప్తుంది, ఎట్లా చేస్తారు చెప్పండి మీరు. మీ చేతిలో కేంద్రంలో అధికారంలో ఉంటే ఇప్పటి వరకు ఏం చేయలే, ఈ దేశాన్ని మొత్తం అంతా కూడా నాశనం చేసిండ్రు. ఇవాళ మన ఈ రాష్ట్రంలో మేము బంగారం చేస్తాం అంటే ఏం బంగారం చేస్తారు, మొత్తం భస్మం చేసేసారు మొత్తం అంతా కూడా. ఈ దేశం ఆదాయం లేకుండా వ్యక్తిని వ్యక్తిగా చూసేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ మళ్ళీ అవకాశం. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇందిరా గారు ఒక మాట చెప్పారు కరీంనగర్ గ్రానైట్ గురించి, ముందు స్పందిస్తాను నేను. బండి సంజయ్ గారి యొక్క చర్యల వల్ల, బండి సంజయ్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల బండి సంజయ్ గారి యొక్క కరీంనగర్ జిల్లా యొక్క గ్రనైట్ పరిశ్రమల మీద పెట్టినటువంటి కారుతోటే తెలంగాణ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల పన్నులను వర్తం గెక్కించారు సార్. అది మన ప్రతిపక్ష పార్టీగా ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష ఎంపీగా గెలిచిన తర్వాత అదనంగా 600 కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి గ్రనైట్ పరిశ్రమ అంటే ఇంచుమించి ఎగ్గొట్టే పైసల్ని కనిపించినాడు సార్. ఆమె కావాలంటే రికార్డ్ పోయి చూసుకోమని చెప్పండి, ఏం జరిగిందో ఎట్లా జరిగిందో వాళ్ళకి రికార్డు దొరికితే పెద్ద విషయం కాదు, అది వాళ్ళకి దొరికిపోతారు. నెంబర్ టూ, మీరు ఇంతకుముందు ఇంద్రాశోభర్ గారు స్పందించారు రైతులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇది అది అని. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఇంద్రాశోభన్ గారిని, మీరు చేసిన చట్టాలు రేపు పొద్దున 40,000, 50,000, 30,000 ఏ రైతులైనా, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రోడ్ల మీద 50 రోజులు 100 రోజులు ఇట్లాగే కూర్చుంటే మీరు చట్టాలు రద్దు చేయండి పార్లమెంట్ లో చేసిన అంటే ఇది సాధ్యం అవుతుందా? మీకు కూడా రాబోయే రోజులలో మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరు కొన్ని రాష్ట్రాల అధికారంలో ఉన్నారు, ఉండాలని కోరుకుంటాం కూడా ప్రతిపక్షం. మీరు కనుక ఇటువంటి నిర్ణయాల వల్ల ఇటు 45 రోజులు 50 రోజులు కూర్చోబెట్టడం వల్ల ప్రజాస్వామ్యానికి ముక్కు ఉంది అంటున్నా, నేను అంటున్నా ప్రజాస్వామ్యానికి మీరు నిరసన తెలిపే హక్కు ఉంది, నిరసన తెలుపుతున్నే ప్రజలను ఎడ్యుకేట్ చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షాలుగా ప్రజలను మీరు అవగాహన కల్పించండి, చట్టాలు తప్పైతే ప్రజలు మీకు అగ్రెస్ట్ మాకు అగ్రెస్ట్ గా ఓటేస్తారు, మీకు అనుకూలంగా 542 సీట్లు మీరు గెలుచుకోండి, మాకేం అభ్యంతరం లేదు రేపు పొద్దున. కానీ 40, 50 రోజులు 60 రోజులు రేపు పొద్దున మీరు కూడా అనుభవిస్తారు. అధికారంలోకి వస్తే మీరు ఏ చట్టాలు కూడా ముందు తీసుకోలేరు, ఏ చట్టాలు కూడా ముందు తీసుకోవాలి, ఏ ఒక్క చట్టాన్ని కూడా రాజ్యాంగం రద్దు చేయమని 50,000 మంది కూర్చొని రాజ్యాంగం రద్దు చేయమని రద్దు చేస్తారా?
ఇదే ప్రజాస్వామ్యం అంటే ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ. ఒక నిమిషం ఇదే ఒక నిమిషం ఇంద్రసభన్ గారు ఒక నిమిషం అప్పుడు ఏ ఒక నిమిషం ఇంద్రసభన్ గారు ఒక నిమిషం అన్ననే చెప్పాలి సమాన ఒక సెకండ్ అన్న ఒకటి నేను రైతుకున్నటువంటి స్వేచ్ఛను హరించే హక్కు మనకి ఎవరికీ లేదు ఇవాళ 80% పాపులేషన్ ఉన్నటువంటి రైతు ఈ చట్టం నాకు వద్దని మాట్లాడుతుంది వద్దన్నప్పుడు బలవంతంగా మనం రుద్దాల్సినటువంటి అవసరం లేదు మీరు ఒక రైతు బిడ్డ మీరు ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ప్రతిపక్షం బతకాలని ఆకాంక్షించేటువంటి వాళ్ళు అన్న కాబట్టి నేను అన్న నడదలుచుకునే సందర్భంలో ఎందుకు అనంటే ఇవాళ ఏ కార్పొరేట్ వాళ్ళైనా ఏ కాంట్రాక్ట్ పద్ధతుల వాళ్ళైనా వచ్చి మాకు వ్యవసాయం చేయడం ఇంట్రెస్ట్ ఉన్నది రైతులకి సాయం చేసే పద్ధతులు మేము చేయాలనుకుంటున్నాము కావాలని ఎవరైనా మిమ్మల్ని అడిగిందా రెండోది ఏ రైతు సంఘాలైనా ఏ రైతు అయినా వచ్చి కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టుకున్నారా కాంట్రాక్ట్ పద్ధతిలో మాకు వ్యవసాయం కావాలి మీరు దయచేసి దీనిని చట్టం చేయండి అని ఎవరైనా అడిగిందా అడగలే కానీ ఎంఎస్పీని చట్టబద్ధత కల్పించండి అని అడుగుతున్నారు ఇది ఎందుకు చేస్తలేరని అడుగుతున్నారు ఇది ప్రశ్న ఇక్కడ ఒక నిమిషం క్లోజ్ చేద్దాం ప్రకాష్ రెడ్డి గారు చేసినాము తప్పైతే మీరు ప్రజలకు అవగాహన కల్పించండి ప్రజలకు నాకంతా హక్కు ఉన్నది ఇవాళ వాళ్ళ పైన రౌడీ షీటర్ గా కేసులు పెట్టేటువంటి థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు ఇంద్ర శోభన్ గారు వాసిరెడ్డి గారు మొత్తానికి అయితే ప్రభుత్వం పైన బీజేపీ ఘాటు విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి ఆరోపణలు రోజు చేస్తూ ఉంది ప్రభుత్వం నుంచి ఎవరు స్పందిస్తారో ఎట్లా స్పందిస్తారో చూద్దాం ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ స్టేట్ 2 V6 న్యూస్.